ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పనుల పని గంట కూడా కొట్టేయండి. అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఒక 2 సంవత్సరాల క్రితం సుమారు 2 సంవత్సరాల క్రితం మనం తణుకు గురించి మన ఛానల్లో ఒక వీడియో చేసాం. అప్పటిదాకా 100 వ్యూస్, 200 వ్యూస్, 300 వ్యూస్, మహా అయితే 1000 వ్యూస్ వచ్చిన మన గోదావరి అబ్బాయి ఛానల్కి ఒక్కసారిగా 100000 వ్యూస్ రావడం జరిగింది. అది మనకు తణుకుతోనే సాధ్యమైంది. అప్పుడు అనిపించింది తణుకంటే వాళ్ళ ఊరు ప్రజలకి అంత ఇష్టమా అని. తణుకుతో ఏ చిన్న సంబంధం ఉన్నా, ఇక్కడ ఉద్యోగం చేసినా, ఇక్కడ చదువుకున్నా, ఇక్కడ పుట్టినా, ఇక్కడ పెరిగినా, ఈ వీడియోని మాత్రం చివరకు చూడండి. తణుకు ప్రజలకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఆదిత్య మెడికల్స్ తాడేపల్లిగూడెం అండ్ ఆదిత్య మెడికల్స్ తణుకు. సో ఆదిత్య మెడికల్స్లో మనం కొనడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంచి డిస్కౌంట్ మనకి ఆదిత్య మెడికల్స్ వాళ్ళు ఇస్తారు, అటు తాడేపల్లిగూడెంలో అండ్ తణుకులో కూడా. సో తాడేపల్లిగూడెంలో వచ్చేసి మనకి ఇది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అర్చన హోటల్, ఉడిపి హోటల్ ఎదురుగా ఉంటుంది ఆదిత్య మెడికల్స్. అండ్ తణుకులో స్నేహ టిఫిన్స్ ఎదురుగా రాష్ట్రపతి రోడ్ దగ్గర మనకి ఆదిత్య మెడికల్స్ అయితే ఉంటుంది. సో మంచి డిస్కౌంట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అటు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు, ఇటు తణుకు పరిసర ప్రాంతాలు ఉన్న అన్ని గ్రామాలకి మనకి నెలవారీగా, అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, లైక్ ఏజ్డ్ పర్సన్స్ తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, పైగా ముఖ్యంగా ఈ కరోనా టైంలో మనకి డోర్ డెలివరీ అయితే చేస్తారు. మంత్లీ మీకు షుగర్ బీపీ టాబ్లెట్స్ కావాలన్నా ఏదైనా కానీ మీకు డోర్ డెలివరీ చేస్తారనమాట. సో మంచి డిస్కౌంట్స్ ఉంటాయి, మనకి జనరిక్ ఉంటుంది అండ్ నార్మల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో అన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఇటు తాడేపల్లిగూడెంలో అండ్ తణుకులో. అండ్ తాడేపల్లిగూడెం నెంబర్ వచ్చేసి మనకి ఆదిత్య మెడికల్స్ వాళ్ళది 6302567411 అండ్ తణుకు వచ్చేసి 8333967979. సో ఈ 2 నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సో మీకు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వాలంట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు వేరే ఊరైనా, దగ్గర దగ్గర పల్లెటూరులు అయినా, ముసలి వాళ్ళు అయినా మీరు రాలేకపోతున్నా, సో మీరు ఆదిత్య మెడికల్స్ ఆర్డర్ ఇస్తే చాలు. సో వాళ్ళు మంత్లీ మీకు కాల్ చేస్తారు, కాల్ చేసి మీ టాబ్లెట్స్ అయిపోయేసరికి వాళ్ళు కాల్ చేస్తారు. సో మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట. సో అండ్ మీకు డైరెక్ట్గా మీరు వెళ్తే మంచి మంచి డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయి. సో మీరు గోదావరి అబ్బాయి సబ్స్క్రైబర్ అని చెప్పండి. సో ఇంకా మంచి డిస్కౌంట్స్ అయితే మీకు తప్పకుండా ఇస్తారు. అండ్ ఆదిత్య మెడికల్స్ తణుకు అండ్ ఆదిత్య మెడికల్స్ తాడేపల్లిగూడెం. తణుకంటే ఒక తీయని పలుకు, నిష్కల్మషం, నిరాడంబరం, ప్రేమ ప్రవాహం, ఇవన్నీ సినిమా టైటిల్స్ కాదండి, మా తణుకు ప్రజల లక్షణాలు. ఈ ప్రాంతంలో పుట్టక్కర్లేదు, ఈ ఊరిలో పెరగక్కర్లేదు, ఏళ్ళ తరబడి ఉండవసరం లేదు. ఒక్క క్షణం ఈ ఊరిలో ఉన్నా చాలు, ఈ ఊరిలోనే ఉండాలనిపిస్తుంది. మా తణుకు మీద ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేస్తుందంతే. మహనీయులు జన్మించిన పుణ్యభూమి మన తణుకు. నిత్యం ప్రశాంతంగా ఉండే మన తణుకులో ఒక బస్ స్టాండ్, ఒక రైల్వే స్టేషన్ ఉన్నాయి. ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది, అలానే ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, అలానే మన తణుకు కూడా చాలా గొప్ప చరిత్రే ఉంది. ఈనాటిది కాదు మన తణుకు, కొన్ని వేల సంవత్సరాల లాంటిది మన తణుకు. పూర్వకాలం వజ్రాంగుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, అతని కుమారుడే తారకాసురుడు. ఆ తారకాసురుడి రాజధానే నేటి తణుకు, అంటే ఆనాటి తారకాపురి. అప్పట్లో మన తణుకుని తారకాపురిగా పిలిచేవారు. అయితే తారకాసురుడు బ్రహ్మ కోసమే తపస్సు చేసి తనకంటే బలవంతుడు ఎవరూ ఉండకూడదని ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన బలంతో, తన దురాక్రమాలతో అక్కడున్న మనుషుల్ని బాధ పెడుతున్న తారకాసురుణ్ణి అంతమొందించడానికి శివపుత్రుడైన కుమారస్వామిని పంపి
ఆ కుమారస్వామి మన తణుకులో ఉన్న కేశవస్వామి ఆలయంలో పూజలు చేసి వెళ్ళి ఆ తారకాసురుని సంహరించారని చరిత్ర చెబుతుంది. అలానే కాలక్రమేణా ఆ తారకాపురి తారకాపురం, తారకేశపురం కాలక్రమేణా తణుకుగా మారింది. ఇప్పుడు ఉన్న ఎన్టీఆర్ పార్క్ దగ్గరే అప్పుడు ఆ తారకాసురుడు అనే రాక్షసుడికి పిండాలు పెట్టారని చరిత్ర చెబుతుంది. మతం ఏదైనా ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉన్నాయి మన తణుకుకి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగింది మన తణుకు. మన తణుకులో ఎన్నో ప్రాముఖ్యత చెందిన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సాక్షాత్ శివుని కుమారుడు కుమారస్వామి పూజించిన కేశవస్వామి ఆలయం, వాటితో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, సాయిబాబా ఆలయం, అత్యంత ప్రాముఖ్యత చెందిన సూర్యదేవాలయం మన తణుకులో నెలకొన్నాయి. వాటితో పాటు విఘ్నేశ్వర స్వామి ఆలయం, ఇలా ఎన్నో ఎన్నో ఆలయాలు మన తణుకులో ఉన్నాయి. కేవలం ఆ ఆలయాలే కాదు, ఎంతో అందమైన చర్చిలు, మసీదులు కూడా మన తణుకులో ఉన్నాయి. చదువుల తల్లి దీవెనలు నిండుగా ఉన్నాయి మన తణుకుకి. మన తణుకులో ఎన్నో గొప్ప గొప్ప కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా శ్రీ వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ అంటే SMVM పాలిటెక్నిక్, దాంతోపాటు SKST మహిళా కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్ అండ్ ఎన్నో ఎన్నో మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ కూడా మన తణుకులో ఉన్నాయి. కవి హృదయం నుంచి వచ్చే కవిత్వాలు మనుషుల్లో మార్పుని తెచ్చి జీవితాన్ని అందించి వాళ్ళకు ఒక గొప్ప సార్థకతను అందిస్తాయి. అలాంటి గొప్ప కవుల పుట్టినిల్లే మన తణుకు. కవులలో ప్రథముడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఏలిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న శ్రీ శ్రీ నన్నయ్య గారిది మన తణుకే. ఆది కవిగా పేరొందిన నన్నయ్య మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో రచించారు. అమృతం కురిసిన రాత్రితో తెలుగు కవితా ప్రపంచానికి ఒక కొత్త రూపు తెచ్చిన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారిది మన తణుకు పక్కన ఉన్న మండపాకే. వీళ్ళే కాకుండా ఎందరో మహానుభావులు, మహామహా కవులు మన తణుకు ప్రాంతం నుంచి వచ్చారు. సాధారణంగా మన తణుకు ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ వాళ్ళకేదైనా సమస్య వస్తే యుద్ధంలో సైనికుల్లా పోరాడతారు. ఎందుకంటే స్వతంత్ర సమర యుద్ధంలో కూడా మన తణుకు ప్రజలకి చాలా మంచి పాత్రే ఉంది. 1933 జాతిపిత మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా తణుకు వచ్చినప్పుడు తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి స్వతంత్ర సమరానికి ఎంతో పాటుపడ్డారు. స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు మన తణుకు నుంచి పుట్టుకొచ్చారు. వాళ్ళలో ముఖ్యంగా దండు నారాయణరాజు గారు, వంకా సత్యనారాయణ గారు, మహమ్మద్ హుసేన్ గారు, ఇలా ఎంతోమంది మరెంతోమంది స్వతంత్ర సమరయోధులు మన తణుకు నుంచి పుట్టుకొచ్చి స్వతంత్రానికై పోరాడారు.
పారిశ్రామిక రంగంలో నిత్యం దూసుకుపోతుంటుంది మన తణుకు. ఇక్కడ చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలతో కలిపి మొత్తం 150 పైగానే పరిశ్రమలు ఉన్నాయి. తణుకు పారిశ్రామిక రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిది. 24 ఏళ్ల వయసులోనే 1947లోనే తణుకులో ఆంధ్ర షుగర్స్ని నిర్మించారు. ఎంతో వేల మందికి ఉపాధి కల్పించారు. దేశానికి గర్వకారణమైన ఇస్రోకి 1984లోనే రాకెట్ ఫ్యూయల్ని అందించారు. ఇప్పటికి కూడా రాకెట్ ఫ్యూయల్ని అందిస్తూనే ఉన్నారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఊరు మన తణుకు. మన తణుకు అభివృద్ధికి ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఎంతో దోహదపడ్డారు. ఆయన వల్లే తణుకులో ఇన్ని పరిశ్రమలు వచ్చాయని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. Not true. I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon. It can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of it. ఎన్నో గొప్ప హాస్పిటల్స్ మన తణుకులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి, ఆదిత్య హాస్పిటల్స్, యాపిల్ హాస్పిటల్స్, ఇంకా ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ మన తణుకులో ఉన్నాయి. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్న మన తణుకు సినిమా ఇండస్ట్రీకి కూడా గొప్ప గొప్ప వాళ్ళని అందించింది. వారిలో ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు తీసి మన ర్యాలింగ్ని మనకెంతో అందంగా చూపించిన మన శ్రీకాంత్ అడ్డాలా గారు, శతమానం భవతి తీసిన సతీష్ వేగ్నేష గారు, ఎన్నో గొప్ప చిత్రాలు తీసి జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, వాళ్ళతో పాటు శేఖర్ సూరి, వీరశంకర్ లాంటి ఎంతోమంది డైరెక్టర్లు మన తణుకు ప్రాంతం నుంచే వచ్చారు. ఇంకా ఇండస్ట్రీలో యాక్టర్స్ విషయానికి వస్తే మాస్ మహారాజ్, ఆ రవితేజ గారిది మన తణుకు పక్కన ఉన్న కండవల్లే, రామానాయుడు గారు కొడుకు, సురేష్ బాబు గారి అత్తగారు ఊరి మన తణుకే, అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలిలో నటించి విలన్గా అందరినీ మెప్పించిన రానా గారి అమ్మమ్మ గారు ఊరు మన తణుకే. అప్పుడప్పుడు మన తణుకు వస్తుంటారని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు మనకు చెప్తూ ఉంటారు. సినిమా యాక్టర్ శివకృష్ణ గారిది మన తణుకు పక్కన ఉన్న అజ్రం. మన అజ్రంలో 100 సంవత్సరాల క్రితం నుంచి ఇత్తడి ఫ్యాక్టరీ నడుస్తుందని, ఇత్తడి సామాన్లు తయారవుతాయని మన అందరికీ తెలిసిందే. ఎంతో అందంగా, ఎంతో రమణీయంగా ఉండే మన తణుకులో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పైడిపర్రు జంక్షన్, ఉండరాజవరం జంక్షన్, కేశవస్వామి సెంటర్, వెంకటేశ్వర స్వామి సెంటర్, ఇలా ఎన్నో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నరేంద్ర సెంటర్, మన అబ్బాయిలు సరదాగా వెళ్ళి తిరిగే ఉమెన్స్ కాలేజ్ సెంటర్ కూడా ఉందండి. మెయిన్ ఏరియాస్ చెప్పుకుంటే మనకి సజ్జాపురం, పాతూరు, ఇలా ఏపీహెచ్బి కాలనీ, ఇలా చాలా చాలా ప్రదేశాలు మన తణుకులో ఉన్నాయి. We'll be right back.
తణుకు సిటీ అభివృద్ధి అవడానికి ముఖ్యమైన కారణాలు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే. గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి తణుకులో స్థిరపడ్డారు, తణుకు అభివృద్ధికి పాల్పడ్డారు. వాటిలో ముఖ్యమైన గ్రామాలు మండపాక, పైడుపర్రు, కండవల్లి, రేలంగి, వేల్పూరు, ఉండ్రాజవరం, పెరవలి, తేతలి, అజ్రం, ఇలా ఎన్నో గ్రామాలు మన తణుకు అభివృద్ధికి దోహదపడ్డాయి. చిలక పలుకులు లాంటి మన తణుకు ప్రజల మాటలు, రామచిలక లాంటి అందమైన ప్రదేశాలున్న మన ఊరిలో పంచదార చిలక కూడా బాగా ఫేమస్. పంచదార చిలక అంటే స్వీట్ అండి, మీ అందరికీ తెలిసిందే. తణుకులో అత్యంత ఫేమస్ అయిన స్వీట్ మన పంచదార చిలక. ఇలా ఎన్నో గొప్ప చరిత్రలు, ఇంకా ఎన్నో మరిన్నో విశేషాలు ఉన్న ఊరు మన తణుకు. మన నెక్స్ట్ పార్ట్లో మిగతా విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం, త్వరలోనే ఆ పార్ట్ కూడా రిలీజ్ చేద్దాం. సో తణుకు వారి బాధ్యత ఏంటంటే, ఈ వీడియో ఎవరు చూసినా మన తణుకు వాళ్ళు తప్పకుండా అందరికీ షేర్ చేయాలి. ఇది అమెరికాలో ఉన్నా, లేకపోతే ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన తణుకు వాళ్ళకి ఈ వీడియో చేరాలి. అందరికీ మీరు షేర్ చేయాలి తణుకు మీద అభిమానంతో, మా మీద కూడా కాదు, తణుకు మీద అభిమానంతో. కింద ఒక కామెంట్ చేయండి, ఇంకేమైనా విషయాలు మర్చిపోతే తప్పకుండా కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు మాకు ఇచ్చే అభినందన ఏంటంటే, కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి, ఇంకా మళ్ళీ మేము మళ్ళీ తీయబోతున్నాం. తాడేపల్లిగూడెం ఇంకా గోదావరి డిస్ట్రిక్ట్సే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని మంచి మంచి ప్రదేశాలు మేము తీయబోతున్నాం తప్పకుండా. అండ్ తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. అండ్ రీసెంట్గా మేము తీసిన రాజమండ్రి గురించి ఒక సాంగ్ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. రాజమండ్రి వాళ్ళకి ఆ పాట తప్పకుండా తప్పకుండా నచ్చింది. రాజమండ్రి వాళ్ళకే కాదు, గోదావరి జిల్లా వాళ్ళకే కాదు, తెలుగు ప్రజలకి తప్పకుండా ఆ పాట నచ్చుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా తణుకు వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ సపోర్ట్ మాకు ఎక్స్టెండ్ చేయండి. నాకు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నా, మేము ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, మాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా తణుకు గురించి, తప్పకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే అభినందన అదే. థ్యాంక్ యూ.